అనసూయ మీద సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, వచ్చే నెగిటివ్ కామెంట్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ యాంకర్ అమ్మ కూడా ట్రోలర్లకు గట్టిగానే కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఒకనొక టైంలో అయితే ఆంటీ అంటూ అనసూయను దారుణంగా ట్రోల్ చేశారు. అనసూయకు మండేలా ఆంటీ అనే పదాన్ని నేషనల్ వైడ్గా ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. అలా అనసూయకు నెటిజన్లు ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మళ్ళీ అనసూయ కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. ఇన్ని రోజులు బుల్లితెరకు దూరంగా ఉంటూ వచ్చిన అనసూయ మళ్ళీ మెరిసింది. జబర్దస్త్ తర్వాత స్టార్ మాలో కొన్ని రోజులు మెరిసింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఇక మళ్ళీ అనసూయ బ్యాక్ టు హోమ్ అన్నట్లుగా బుల్లితెరకు వచ్చింది. స్టార్ మాలో కొత్త షోలో అనసూయ శేఖర్ మాస్టర్లు సందడి చేశారు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అంటూ కొత్త షోలో ఈ ఇద్దరు సందడి చేశారు. బాయ్స్ టీంకు శేఖర్ మాస్టర్, గర్ల్స్ టీంకు అనసూయ ప్రతినిధిగా ఉన్నారు. ఈ ఇద్దరు జడ్జిలుగా ఉంటే శ్రీముఖి హోస్ట్గా షోను ముందుకు తీసుకెళ్తుంది. బుల్లితెర సెలబ్రిటీలతో సాగే ఈ షో ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో చివర్లో అనసూయ తన ఒంటి మీద వేసుకున్న దాన్ని తీసేసింది. శేఖర్ మాస్టర్ కూడా షర్ట్ విప్పేశాడు. ఈ ఇద్దరు ఏదో పోటీకి రెడీ అయినట్లుగా ప్రోమోను ఎండ్ చేశారు. ఇలా అనసూయ తాను వేసుకున్న దాన్ని విప్పేయడంతో ట్రోలింగ్ మొదలైంది. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారు అంటూ జనాలు ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దానికి అనసూయ సమాధానమిచ్చారు. కాలం మారుతుంది, ఆడియన్స్ టేస్ట్ మారుతుంది. మేము వినోద రంగంలో ఉన్నప్పుడు వాటికి తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది. అయినా మీ ప్రతాపం అంతా చిన్న తెరకే పరిమితం. పెద్ద తెర మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా మీరు బ్లాక్ బస్టర్ చేస్తారు. షో అంతా చూసేదాకా కూడా ఆగడం లేదు. జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు. అది జస్ట్ ప్రోమో. దాని ముందు వెనక స్టోరీ మీకు తెలీదు. అక్కడ అయినా అంత ఇబ్బందికరంగా ఏముందో, వారి వారి లిమిట్స్కి పరిమితం కదండి. కొందరికి ప్యాంట్ షర్ట్ కూడా చాలా ఇబ్బంది. నేను అంటున్నానో చెప్పదలుచుకుంటున్నానో అర్థమవుతుందనుకుంటా అని అనసూయ ట్వీట్ వేసింది.